తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రకృతి స్వచ్ఛంద సంస్థ వారు స్టాప్ టీవీ పార్ట్నర్‌షిప్ లో భాగంగా సుమారు 650 గ్రామాల్లో టీవీ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రకృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి సుబ్బారావు తెలిపారు. రంపచోడవరంలోని ప్రకృతి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో 2025 నాటికి టీవీని పూర్తిగా నిర్మూలించే వరల్డ్ టీవీ డిక్లరేషన్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు. టీవీ వరల్డ్ టీవీ నిర్మాణ దాంట్లోని స్టాప్ టీవీ పార్ట్నర్షిప్తో విఎంఓపిఎస్ ఫండింగ్ ఏజెన్సీతో ఫండింగ్ దాంతో మేము ఏజెన్సీ ఏమండాలో టీవీ నిర్మాణ కార్యక్రమం చేపట్టాము. ఇది మీద సంవత్సరం అయిపోయింది మీ కార్యక్రమం చేపట్టి. ఈ సంవత్సరకాలంలో మేము చేసింది ఏంటంటే సుమారుగా 125 మంది టీవీ పేషెంట్లు మేము గుర్తించడం, గవర్నమెంట్కి అనుసంధానం చేయడం, అనుసంధానం చేసి వాళ్ళకి మందులు ఇప్పించడం కార్యక్రమం చేశాము. మెయిన్ ఏంటంటే మేము ఈ మొత్తం 750 గ్రామాల్లో 650 గ్రామాల్లో వీటి మీద టీవీ దాని మీద పూర్తి అవగాహన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించడానికి 7 మండలాల్లో 7 కార్యకర్తలను పెట్టి కార్యకర్తలు ప్రతిరోజు కూడా గ్రామాలకు వెళ్ళి అసలు టీవీ నిర్మూలించాలంటే ఏం చేయాలి అనే దాని మీద మేము ఎక్కువ కార్యక్రమాలు చేపెట్టాము. కానీ మన ఏజెన్సీ ఏరియాలోని ఎక్కువ టీవీ అనేసరికి ఒక రకమైన భయం ఉంది. భయం అంటే బయటకి చెప్తే మళ్ళీ ఎక్కడ వెళ్ళేస్తారు లేకపోతే మన ఏంటి అనే దాని మీద దాన్ని నిర్మూలనకు ఎక్కువగా మేము ప్రయత్నం చేసాం. ఒకవేళ టీవీ ఉంటే కానీ వాడిని వాడి దగ్గరికి మేము వెళ్ళి వాడి దగ్గర స్పోర్టింగ్ టెస్ట్ స్పోర్టింగ్ తీసుకుని ఆ స్పోర్టాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి వాడి పాజిటివ్ ఉన్న తర్వాతే వాడితో చెప్పి పర్సనల్గా వాడితో మాట్లాడి వాడిని హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చి చేయడం చేసాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళలో ఉన్న సిగ్మా అంటారు కదా, ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని పోగొట్టడానికి ఎక్కువ భయాన్ని పోగొట్టడానికి భయాన్ని పోగొట్టే కార్యక్రమాలు ఎక్కువగా మేము ఏజెన్సీ మండలాల్లో చేసాము. దీనికోసం అని చెప్పి ప్రతి మండలంలోని 7 కమిటీలు ఏర్పాటు చేసి 7 కమిటీల నుంచి ఒక జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారానే ఈ కార్యక్రమాలు చేశాము. ఎవరైతే మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మా కార్యకర్తలు ఈ కమిటీకి మానిటరింగ్ చేయడము, ఈ కమిటీకి పూర్తిగా అవగాహన కల్పించడము, తర్వాత ఈ దీనికైతే ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీకి దీని మీద కెపాసిటీ బిల్డింగ్ అంటే టీవీ లక్షణాలు ఎలా ఉంటాయి లేదా లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనే దాని మీద మేము ఈ కార్యక్రమం దేవిపట్నం మండలం అంటే మేము టీవీ బీజేపీ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాము. అయితే టీవీ యొక్క లక్షణాల గురించి వాళ్ళ గ్రామంలో ప్రతి గ్రామంలో అవగాహన కల్పించినప్పుడు జరిగింది. అయితే దాని మీద మేము అవగాహన మేము వెళ్ళినప్పటికీ వాళ్ళు కొంత వేరే కొంతమంది ఉంటారు ఉండకపోవచ్చు. అయితే దాని మీద మేము ప్రతి గ్రామంలో కూడా మండల కమిటీ ఏర్పాటు చేసి మండల కమిటీలో ప్రతి గ్రామంలో ఒక కమిటీ మెంబర్ని కూడా తీసుకున్నాం. అంటే ఎందుకంటే వాళ్ళు ఆ ఊళ్ళో ఎవరైతే ఉన్నారో టీవీ చేసుకు అటువంటి లక్షణాలు ఉన్నారో వాళ్ళ నుండి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అందిస్తారన్న ఉద్దేశంలోనే ఆ గ్రామంలో ఒక కమిటీ మెంబర్లో మెంబర్ని తీసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ఆశా వర్కర్లు కూడా మాకు సహకరిస్తుంటారు. అయితే మేము వెళ్ళి ఈ హాస్పిటల్ పరిధిలోకి రాలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు టీవీ చేసిన సిగ్గుపడి రావడం కూడా జరిగేది అండి, రావకపోవడం. అయితే వీళ్ళ నుండి మేము ఏంటంటే ఈ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుండి ఒక మేము బాక్స్ని తీసుకెళ్ళి వాళ్ళ నుండి శాంపుల్గా కూడా తీసుకొచ్చి ఈ హాస్పిటల్ పరిధిలో మేము టెస్టింగ్ చేయించి వాళ్ళకి పాజిటివ్ ఉందా లేదని అనుకుని వాళ్ళకి తెలియజేసి ఎప్పుడైతే వాళ్ళకి పాజిటివ్ వెహికల్ వచ్చిందో వాళ్ళకి మళ్ళీ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి వీళ్ళకి మెడిసిన్స్ ఇవన్నీ ఇప్పించి వాళ్ళకి తరచుగా వాడుతున్నారా లేదన్నది కూడా మేము వాళ్ళకి వాళ్ళ నుండి మేము తెలుసుకోగలుగుతున్నాం. ఏ విధంగా వాడాలి ఏంటన్నది కూడా ఏరియా హాస్పిటల్లో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళు వాడుతున్నారా లేదా అన్నది కూడా మేము ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు పాముగడ్డి ఏరియాలో డిఎంహెచ్ అంటే వాళ్ళు ముందర మందులు వాడుతూ వాడుతూ ఉండి మధ్యలో మానేసాం. అతనికి కూడా తీసుకొచ్చి మేము టెస్టింగ్ చేయించాం. అంటే ఇక్కడ టెస్టింగ్ చేస్తే పాజిటివ్ వచ్చిందండి. అయితే పాజిటివ్ వస్తే ఈ మందులు ఇక్కడైతే లేవు, విశాఖపట్నం వెళ్ళాలి. విశాఖపట్నం వెళ్ళాలంటే మాకు మరి సాధ్యం లేదు అని అంటే మన ప్రకృతి సంస్థ నుండి
వారికి సర్జరీ అన్ని ప్రొవైడ్ చేసి అక్కడ విశాఖపట్నం హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. అయితే అక్కడ పంపిస్తే వాళ్ళు చెక్ చేసి అనుకొని దాన్ని బట్టి మందులు ఇచ్చారు. ఇస్తే ఆ మందులు కూడా వాడి తరచుగా వాడిపిస్తున్నాం. వాడిపిస్తుంటే ఇప్పుడు అతని కథంతా బాగుపడడం జరిగింది. మార్చి నెలలో వరల్డ్ టీబీ డే ఒకటి ఇక్కడ మేము సెలబ్రేట్ చేసామండి. అంటే వరల్డ్ టీబీ డే అనేది వరల్డ్ మొత్తం మీద ఏం చేయాలనేది టీబీ డిక్లరేషన్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. వాళ్ళు 5 కార్యక్రమాలు మనకి ఇక్కడ చేశారు. 5 కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి ఈ సెంట్రల్ ఏవైతే ఉన్నాయో మన పూజలు, ఇప్పుడు రామచంద్ర అంబేద్కర్ సెంటర్, అలాగే అడవిగల సెంటర్, అలాగే సెంట్రల్లో కూడా ప్రతి సెంటర్లో లైట్ సీరియల్ సెట్లు లైట్లు అవి పెట్టి ఆ లైట్లు అంటే ఆ లైట్లు పెట్టడం వల్ల ఏంటంటే జనాలు ఓకే ఇక్కడ ఏదో జరుగుతుందనే కార్యక్రమం వచ్చినప్పుడు దానికి వాళ్ళకి ఇది టీవీ దాని గురించి వాళ్ళకి అవగాహన కల్పించి ఓకే టీవీ డే ఈ టీవీ వాళ్ళు ఇలా జరుగుతుంది అనేది ఒక అంటే ఒక సూచిక అనమాట. ఓకే లైట్ ఉంది అంటే ఎవరో వెళ్ళేవాడు దారి వెళ్ళేవాళ్ళు ఆగుతారు కదా, ఆగి ఏంటని అడిగితే అలాగ అడిగి కొంతమందికి ఎక్కువ మందికి దీని మీద అవగాహన కల్పించడం కోసం అదొకటి చేసాం. తర్వాత ప్రతి 7 మండలంలో 7 హై స్కూల్స్ లోనే విద్యార్థులకి టీవీ దాని మీద అవగాహన కల్పించాం. టీవీ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎవరినో ఉంటే ఎవరికి కష్టాయించాలి, లేదా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పిల్లలకి అవగాహన కల్పిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో కొంత దాని మీద అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ పిల్లలకి ప్రతి 7 మండలాల్లోని హై స్కూల్స్ లో పిల్లలకి అవగాహన కల్పించాలి. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఏదైతే 3 అంటే సర్పంచులు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పొలిటీషియన్స్ కూడా ఒక ఇన్వాల్వ్ చేసి ఎవరికైనా 3కి వాళ్ళు సొంతంగా టీవీ గురించి వాళ్ళ 3 ప్రజలకు చెప్పే విధంగా 3ని మేము తయారు చేసి ఆ 3 అలాగ ఒక ఛైన్ లాగా ఒక మొత్తం అంటే ఏజెన్సీ 7 మండలాల్లోనే ఒక టీవీ అనేది నిర్మూలించడానికి ఏమైనా చర్యలు చేపట్టాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అవగాహన పూర్తిగా అవగాహన కల్పించడం జరిగిందండి. అలాగే మా సంస్థ తరఫున మా సంస్థ అంటే ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు కానీ ఎవరైనా కరోనా ఇబ్బందులు పడినా లేకపోతే వరకుల సమయంలోనే ఎవరొకరి సహాయంతో మేము సహాయం చేస్తూ ఉంటాము. నిన్న మేము ఏజెన్సీ మండలంలో ఉన్న 26 మంది దివ్యాంగులకి ట్రైసైకిల్స్ పంపిణీ చేశాము. అది కూడా జేఐవి దయా ఫౌండేషన్ అని వాళ్ళు సపోర్ట్.